ప్రైజ్ లాడండి అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు వందనములు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ సంతోషముగా ఉన్నారా? నేనైతే ప్రభు యొక్క మహాకృపను బట్టి చాలా సంతోషముగా ఉన్నాను ఈ క్షణం వరకు కూడా. నిజముగా ఈ రీతిగా మనం సజీవులమై ఉన్నామనంటే నిజముగా దేవుని యొక్క కృప అండి. సో ఈ యొక్క సమయాన్ని మనం దేవుని యొక్క వాక్యానికి మనం కేటాయిద్దాము. ముందుగా మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నా సరే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లేకపోతే పైన తెలుపబడిన నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అదేవిధంగా ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ని మీరు అనేక మందికి షేర్ చేయండి. ఎందుకొరకునంటే ఇది జీవముగల దేవుని వాక్యము కాబట్టి అనేక మంది రక్షణ పొందుకునేలాగున, అనేక మంది ఆశీర్వదింపబడేలాగున మీ వంతు సహాయం మీరు చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మనం వాక్యంలోనికి వెళ్దాం. సో ప్రతి ఒక్కరూ కూడా దయచేసి కళ్ళు మూసుకోండి. స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభువ, ఏసయ్య మీకు వందనములు. సజీవుడవైన ఏసయ్య మీకు వందనములు. ఇద్దరు ముగ్గురు మీ నామమును కూడి ఎక్కడైతే ప్రార్థన చేస్తారో నేను వారి మధ్య ఉంటానని వాగ్దానం ఇచ్చి ఉన్న దేవా మీకు వందనములు. ఆకాశము భూమియు గతించినే కానీ నా మాటలు ఏమాత్రమును గతించవని చెప్పిన ప్రభువ మీకు వందనములు. తండ్రి ప్రభువ, మీరు మా మధ్య నిలిచి వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభువ. తండ్రి ఇదిగో మీ ద్వారా పలుకుబడిన ప్రతి మాట కూడా తండ్రి ప్రభువ వారిలో విత్తబడి నూరింతలుగా ఫలించే సామర్థ్యాన్ని వారికి దయచేయండి ప్రభువ. అట్టి కృపను వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువ. వారు కలిగి ఉన్న ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి తండ్రి ప్రభువ వారికి విడుదల దయచేయండి. మీ వాక్యము తండ్రి ప్రభువ యేసయ్య వారి జీవితంలో గొప్ప కార్యము జరుగుటకు సహాయము దయచేయండి ప్రభువ యేసయ్య. తండ్రి మీరు మాకు తోడయించి తండ్రి ప్రభువ, మీ యొక్క కృపను మాకు తోడయించి, మీ సన్నిధి మాకు తోడయించి ప్రభువ యేసయ్య, మమ్మల్ని ముందుకు నడిపించమని తండ్రి. నా యొక్క శరీరాన్ని ఒక మాధ్యమముగా మీరు వాడుకుని తండ్రి ప్రభువ ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి వారిలో ఉన్న తండ్రి ప్రభువ ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానమును దయచేయమని, వారికి శాంతిని సమాధానమును అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మనము ధ్యానించబోయే అంశం ఏంటి అనంటే నీ గురించి, మన గురించి పరిశుద్ధాత్మ ఇదిగో ద్వారా లిఖించబడిన ఈ యొక్క బైబిల్లో చెప్పబడి ఉన్నది. హల్లెలూయా. అవునండి, ఈ పరిశుద్ధ గ్రంథములో, ఈ పరిశుద్ధ గ్రంథములో నీ కొరకు, నా కొరకు, ఈ సమస్త మానవాళి కొరకు చెప్పబడి ఉన్నది. ఎప్పుడైతే మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును మనం ధ్యానిస్తామో మనల్ని మనము చూసుకోగలము. మన కొరకు కూడా ఈ గ్రంథములో చెప్పబడింది. హల్లెలూయా. సో మొట్టమొదటిగా మనము దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించినట్లయితే మీరందరూ మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథములను తెరవండి. ఇక్కడ దేవుని వాక్యం ఈ రీతిగా చెప్పుచున్నది. పేతురు రాసిన రెండవ పత్రిక 1:20. పేతురు రాసిన రెండవ పత్రిక 1:20. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ప్రతి మాట కూడా మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికారు. ఎవరు కూడా తమ సొంత ఊహను బట్టి చెప్పిన వారు కారు. తమ సొంత ప్రవచనాలను ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయలేదు. ఇంకా చూడండి 21వచనము. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. హల్లెలూయా. అంటే ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ప్రతి మాట కూడా దేవుని వాక్యము, దేవుని యొక్క మాట. అది ఖచ్చితముగా జరిగి తీరుతున్నది. అది సత్యము, అది మారదు. ఆకాశము భూమియు గతించినా కానీ ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ఏ ప్రవచనము కూడా తప్పిపోదు. హల్లెలూయా. ప్రతి ఒక్కటి నెరవేర్చబడుతుంది. సో ఈ ప్రవచనానికి, మన జీవితానికి మనము ఈ యొక్క బైబిల్లో ఉన్నాము అని తెలుసుకోవడానికి చాలా అవినాభావ సంబంధం ఉన్నది. ఎందుకొరకు అంటే ఈ బైబిల్లో మనల్ని మనము చూసుకోవాలి అనంటే ముందుగా ఈ బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట దేవుని మాట అని మనం నమ్మాలి. ఎప్పుడైతే మనం నమ్ముతామో ఆ వాక్యాన్ని మనం అంగీకరించగలము. హల్లెలూయా. సో ఎందుకొరకు అంటే ముఖ్యంగా వాక్యం ఈ రీతిగా చెప్తుంది. రోమీలకు రాసిన పత్రిక 9:9
ఏడవ వచనము చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనము, అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూను పిల్లలు కారు గాని ఈ సాకు వలనైనది నీ సంతానం అనబడును, అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. ఇంకా చెప్పాలంటే చూడండి, కింద ఆ యొక్క ఫుట్నోట్లో చూడండి, చూడండి ఇక్కడ 8వ వచనము, అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. హల్లెలూయా. సో ఇక్కడ ఎవరి పిల్లలు దేవుని పిల్లలుగా పిలువబడతారు అంటే, వాగ్దానము చేయబడిన వారు. దేవుడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసి, అబ్రహామా ఇదిగో నేను మీదటికి ఈ సమయానికి నేను వస్తాను, అప్పుడు నీకు కుమారుడు కలుగుతాడు, అది వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. అలాగే ఇక్కడ చూడండి, ఇంకొకళ్ళకు కూడా చెప్పబడింది అదే వాగ్దానము. 10వ వచనం చూడండి, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అని ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండి నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. హల్లెలూయా. సో ఈ లోకములోనికి మనం వచ్చాము. ఈ లోకములో మనము అనేకమైన మంచి పనులు చేస్తున్నాము, అనేకమైన చెడ్డ పనులు చేస్తున్నాము. కానీ ఈ మంచి పనుల వల్ల చెడ్డ పనుల వల్ల మనము దేవుని పిల్లలము కాము. కానీ ఎప్పుడైతే దేవుడు మన కొరకు పలుకుతాడో, మన గురించి ప్రవచనము ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వ్యక్తులతో ప్రవచింపజేస్తాడు, అప్పుడు మనం ఏమవుతాము, దేవుని పిల్లలుగా మనం మార్చబడతాము. ఎలాగైతే అబ్రహాము యొక్క కుమారుడు గురించి దేవుడు పలికి ఉన్నాడు, ఎలాగైతే ఇస్సాకు యొక్క కుమారుల గురించి వాళ్ళు ఏ రీతిగా నడుచుకుంటారు, వాళ్ళు ఏ రీతిగా వాళ్ళ జీవితం ఉంటుంది అని ఇస్సాకు భార్య అయిన రిబ్కాతో దేవుడు ఏ విధంగా పలికాడో, సో అలాగే ఎవరైతే వాగ్దాన ప్రకారము పుడతారో వారు మాత్రమే దేవుని పిల్లలు. హల్లెలూయా. కాబట్టి మీరు చెప్పిన దానికి, ఇక్కడ వాక్యము దానికి సంబంధం ఏంటంటే, మీరు నన్ను అడిగినట్లయితే, మనము దేవుని పిల్లలుగా మార్చబడాలి అని అంటే, మన గురించి ఈ ప్రవచనాల్లో ఉన్నది అని నిరూపించబడాలి అని అంటే, మనము కూడా ఆ వాగ్దాన ప్రకారము పుట్టిన వారముగా ఉండాలి. హల్లెలూయా. సో ఇక్కడ మనం ఇస్సాకును చూసినట్లయితే, ఇస్సాకు ఇంకా పుట్టలేదు, ఇస్సాకు ఇంకా మంచి పనే కానీ చెడ్డ పనే కానీ ఏది తలపెట్టలేదు. కానీ ఆ ఇస్సాకు గురించి దేవుడు ముందే పలికి ఉన్నాడు. ఆ ఇస్సాకు ఏ రీతిగా ఉంటాడో దేవుడు ముందే ఎరిగిన వాడై ఉన్నాడు. అలాగే ఇక్కడ ఆ ఇస్సాకు భార్య రిబ్కా గర్భవతి అయినప్పుడు ఆ గర్భములో ఇద్దరు పిల్లలు బాగా పిడుగులాడుతూ ఉన్నారు, వాళ్ళిద్దరూ బాగా ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆమె తల్లి తట్టుకోలేక ఏం చేస్తుంది, దేవా నేను ఈ బాధ భరించలేకపోతున్నానని ప్రార్థన చేసినప్పుడు ఆ దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ఏంటి అంటే, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగుతాడు, ఏషావు యాకోబుకి దాసుడగుతాడు. హల్లెలూయా. అది ఎలా చెప్పబడింది అంటే, మన దేవుడు మనలను సృజించిన వాడు. మనము ఈ భూలోకములోనికి వచ్చి మేలే కానీ కీడే కానీ చేయక ముందు మనల్ని గురించి ఆయన సమస్తము ఎరిగినవాడు. హల్లెలూయా. అక్కడ వాక్యం ఏం చెప్తుంది, వాళ్ళు ఇంకా పుట్టి, చూడండి, పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏసావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. సో ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకుని ఉంటాడో, ఎవరినైతే దేవుడు పిలుచుకుని ఉంటాడో, వారిని గూర్చి ఆయన సమస్తమును ఎరిగినవాడు. హల్లెలూయా. వారు ఏ రీతిగా ఉంటారో, వాళ్ళు ఏ రీతిగా జీవిస్తారో దేవుడు ముందే ఎరిగినవాడు. కాబట్టి ఆ యొక్క తల్లికి ఆ ఇంకా గర్భంలో ఉన్న పిల్లలు బయటికి రాకముందే, ఈ లోకంలోనికి రాకముందే, వారిని గూర్చి దేవుడు క్లుప్తంగా ఆ యొక్క తల్లికి వారి యొక్క జీవితం గురించి ఆ తల్లికి తెలియజేస్తున్నాడు. ఆ తల్లి ఆ మాట మీద విశ్వాసముతోనే తన చిన్ని కుమారుడికి ఆ యొక్క గొర్రెపుచ్చును ఆ యొక్క
యొక్క తొడిగించి ఆ తన తండ్రి దగ్గరికి పంపించి తన భర్త దగ్గరికి పంపించి నీవు ఆశీర్వదించబడు, నీ అన్నయ్యలాగా నువ్వు వేషం వేసుకుని వెళ్ళి నీ యొక్క తండ్రి యొక్క ఆశీర్వాదాలు పొందుకో అని ఆమెంత ధైర్యంగా చెప్పగలిగింది అంటే దేవుడు ఆ యాకోబు గూర్చి చెప్పిన ప్రవచనము ఖచ్చితంగా నెరవేర్చబడాలి, అతను ఆశీర్వదించబడాలి, ఆ అన్నయ్య ఈ తమ్ముడికి దాసుడవ్వాలి. హల్లెలూయా. సో ఎప్పుడైతే మనం ఈ లోకములోనికి వచ్చామోనండి, మనము మన కొరకే రాలేదు, మన పోషణ నిమిత్తమే రాలేదు, ఏదో మన సొంత కార్యాలు నెరవేర్చుకోవడానికే రాలేదు, మనము దేవుని యొక్క పనిని నెరవేర్చడానికి వచ్చాము. సో దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన పనిని నెరవేర్చడానికి మనం ఈ భూలోకానికి వచ్చి ఉన్నాము. ఇంకొక ఉదాహరణ నేను మీతో చెప్పాలనుకుంటున్నాను, ఏషియా గురించి అండి. రాజులు మొదటి గ్రంథము 13:1 చూద్దాము. సో ఇక్కడ యరోబాము అనే రాజు, ఇజ్రాయేలు ఆ యొక్క రాజ్యానికి చెందినటువంటి ఆ యొక్క యరోబాము అనే రాజు ఏం చేస్తున్నాడు అనంటే ఆ విగ్రహారాధన చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క బలిపీఠములు కట్టించి వాటిపైన ఆకాశ నక్షత్ర సమూహాలకి బలులు అర్పిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుని యొక్క వాక్యము ఒక దైవజనుడి యొద్దకు వచ్చింది. వచ్చి ఆ యొక్క దైవజనుడు ఒక ప్రవచనము పలికి ఉన్నాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని ఒక రాబోయే వ్యక్తి గురించి ప్రవచనము ప్రవచించి ఉన్నాడు. అది ఎవరి కొరకు అనంటే ఏషియా అనే రాజు కొరకు. హల్లెలూయా. అతడు ఇంకా పుట్టలేదు, అతడు ఇంకా ఈ భూలోకానికి రాలేదు, కానీ కొన్ని సంవత్సరాల ముందే ఈ యొక్క దైవజనుడు ఆ రాబోయే ఏషియా గురించి ప్రవచించడం మనం చూస్తున్నాము. చూద్దాము, రాజుల మొదటి గ్రంథము 13:1 అంతటా దైవజనుడైన యొకడు యెహోవా చేత సెలవునుంది, దేవుని చేత సెలవునుంది, యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను, ధూపము వేయుటకై యరోబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. ఆ యరోబాము రాజు ఎప్పుడైతే ఆ యొక్క బలిపీఠం మీద ఆ యొక్క దహన బలి అర్పించడానికి ఎప్పుడైతే సిద్ధపడ్డాడో, ఆ యొక్క ఆకాశ నక్షత్ర సమూహాలకి ఆ విగ్రహాలకి ఎప్పుడైతే బలి అర్పిద్దామని చెప్పని ఎప్పుడైతే సిద్ధపడ్డాడో, ఆ ఇజ్రాయేలు రాజునకు విరోధముగా ఈ యొక్క దైవజనుడు దేవుని యొక్క వాక్కును పట్టుకొని అతని దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ బలిపీఠముతో మాట్లాడుతున్నాడు. ఆ బలిపీఠముతో ఏమంటున్నాడు, బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మొదటిగా దావీదు సంతతిలో యెషయా అనునొక శిశువు పుట్టును, మొదటి ప్రవచనము, నీ మీద ధూపము వేసిన యాజకులను అతడు నీ మీద అర్పించును, రెండు అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. హల్లెలూయా. సో ఇక్కడ మూడు ప్రవచనాలు ప్రవచించాడు, బలిపీఠమా బలిపీఠమా, దావీదు సంతతిలో నుంచి ఒక వ్యక్తి వస్తాడు, అతని పేరు ముందే ఇతను చెప్పాడు. మరి ఈ యొక్క దైవజనుడికి ఏం తెలుసు రాబోయే ఆ యొక్క బిడ్డ గురించి? ఈ దైవజనుడికి ఏమీ తెలియదు. ఈ దైవజనుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడై దేవుని యొక్క వాక్కును పొందుకున్న వాడై ఈ యొక్క రాజుతో చెప్తున్నాడు, ఆ యొక్క బలిపీఠంతో చెప్తున్నాడు, బలిపీఠమా బలిపీఠమా, ఒక వ్యక్తి వస్తాడు, అతని పేరు ఏషియా. అతను వచ్చి ఏం చేస్తాడు అనంటే నీ కొరకు నియమించబడ్డ ఆ యొక్క యాజకులు, ఎన్నికలేని వారి ఆ యొక్క యాజకులు ఏం చేస్తాడు, నీ మీద అర్పిస్తాడు, అర్పణ అర్పిస్తాడు నీ మీద, ఇంకా ఆ మనుషుల శైల్యములను కూడా నీ మీద అర్పణ కింద అర్పిస్తాడని చెప్పని అతను ప్రవచనాలు చేశాడండి. ముందుగా ఎక్కడి నుంచి వస్తాడనేది చెప్పాడు, రెండవదిగా ఆ యాజకులను వాటి మీద ఆ బలిపీఠం మీద నీ మీదే అర్పిస్తానని చెప్పాడు, మూడవదిగా మనుష్యుల శల్యములు అంటే కుళ్ళిపోయిన ఆ యొక్క శల్యాలను తీసుకొచ్చి నీ మీద ఆ యొక్క అర్పణ నర్పించి నిన్ను అపవిత్రపరుస్తాడని చెప్పని అతను ప్రవచనాలు ప్రవచించాడండి. అది ఎక్కడ నెరవేరింది అంటే చూద్దాము. మొదటిగా దావీదు సంతతిలో ఏషియాను ఒక శిశువు పుట్టెను, అది ఎక్కడ నెరవేరింది? దినవృత్తాంతములు 2:34 చూద్దాము. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. ఎవరండి ఈ ఏషియా? రానే వచ్చాడు, ఈ ఏషియా పుట్టనే పుట్టాడు,
ఆ యొక్క చిన్న వయసులోనే ఆ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాడు. అధిష్ఠించి అధిష్ఠించగానే దేవుని యొక్క పని చేయడం ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకొరకునంటే ఆ పని నిమిత్తమే అతడు నియమించబడ్డాడు. ఆ పని నిమిత్తమే అతడు ఈ లోకానికి వచ్చాడు. ఆ పని నిమిత్తమే ఆ యొక్క తల్లి గర్భము నుంచి అతడు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూద్దాము దినవృత్తాంతంలో 2వ గ్రంథము 34వ అధ్యాయము 2వ వచనం చూద్దాము. చూడండి, మొదటి వచనంలో యెషయా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యెషయా ఎప్పుడు ఆ యొక్క రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాడనంటే 8 సంవత్సరాల వయసులో. ఎందుకంటే అతని తండ్రిని కొంతమంది రహస్యముగా ఆ యొక్క రాజమందిరంలోనే చంపేస్తారు. అతని యొక్క తండ్రిని, అతని తండ్రి ఎలాంటి వాడు అనంటే ఆ యొక్క విగ్రహాలను ఆరాధించేవాడు, విగ్రహాలకి యాజకులను ఏర్పరిచిన వాడు అతని తండ్రి. కాబట్టి అతని తండ్రి ఎప్పుడైతే చనిపోయాడో అతి చిన్న వయసులోనే ఇతడు ఆ యొక్క యూదా రాజ్యం యొక్క అధికారాన్ని తను చేజిక్కించుకున్నాడు, ఆ సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు. ఎప్పుడైతే తను చేజిక్కించుకున్నాడో అతను మొదటిగా చేసింది ఏంటి అనంటే చూడండి 3వ వచనము, తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీది యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనినవాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయను ఆరంభించెను. హల్లెలూయా. సో ఇతని యొక్క పుట్టుక గురించి ముందే చెప్పబడింది. ఇతని యొక్క పుట్టుక గురించి, ఇతను చేసే కార్యముల గురించి దేవుడు ముందుగానే ప్రవచించాడు ఒక ప్రవక్త ద్వారా. కాబట్టి ఇతడు ఈ లోకానికి వచ్చాడనంటే కారణము దేవుని యొక్క పనిని నెరవేర్చడానికి. హల్లెలూయా. కాబట్టి ఒక వ్యక్తి ఈ లోకానికి వచ్చాడు అనంటే దేవుని యొక్క చిత్త ప్రకారము వచ్చినవాడే. దేవుడు ఇంకా మనం ఇంకా ఈ లోకంలో జీవిస్తున్నామనంటే, మనం ఇంకా సజీవులమై ఉన్నామనంటే మనము దేవుని యొక్క పనిని ఇంకా చేయవలసిన వారమై ఉన్నాము. మన పనిని తుదముట్ట ఉంచిన వారమై ఉన్నాము. ఆ దేవుని యొక్క చిత్తము మన జీవితాల్లో నెరవేర్చబడే వరకు మనకి మరణము రాదు. హల్లెలూయా. మనల్ని మరణము అంటదు. ఎందుకొరకునంటే ఇక్కడ యెషయా అయితే ఎలాగైతే వచ్చాడో ఈ లోకములోనికి, అలాగే మనము కూడా వచ్చిన వారమై ఉన్నాము. 2వదిగా ఆ యొక్క ప్రవక్త చెప్పిన మాట ఏంటి అనంటే, నీ మీద ధూపము వేసిన యాజకులను అతడు నీ మీద అర్పించును. ఆ యెషయా అనే ఒక వ్యక్తి వస్తాడు. అతడు ఏం చేస్తాడు అనంటే ఈ యొక్క విగ్రహాలని ఆరాధించడానికి ఆ జనాల్ని ప్రేరేపించేటువంటి ఆ యొక్క యాజకులని నీ మీదే అతను బలిగా అర్పిస్తాడని చెప్పాడు. అది ఎక్కడ నెరవేరిందో మనం చూద్దాము. రాజులు 2వ గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం చూద్దాము. రాజులు 2వ గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం చూడండి, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో. మరియు ఇజ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణములో ఏ ఉన్నత స్థలములలో మందిరములను కట్టించి యెహోవాకు కోపము పుట్టించిరో. హల్లెలూయా. ఈ ఇజ్రాయేలు రాజులు ఎవరండి? ఎవరైతే మనం ముందుగా చెప్పుకున్నామో ఆ యొక్క యెరోబాము అనేవాళ్ళు ఇజ్రాయేల్ రాజులు వాళ్ళు. సో వాళ్ళు ఎక్కడైతే ప్రారంభించారో, ఎక్కడైతే ఈ యొక్క విగ్రహారాధన, ఈ యొక్క ఉన్నత స్థలంని ఎక్కడైతే ప్రారంభించారో అక్కడికి ఈ యొక్క యెషయా అనే ఈ యొక్క వ్యక్తి వచ్చాడు. దేవుని ద్వారా నిర్ణయించబడిన వ్యక్తి వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి. మరియు ఇజ్రాయేల్ రాజులు షోమ్రోను పట్టణములో ఏ ఉన్నత స్థలములలో మందిరములను కట్టించి యెహోవాకు కోపం పుట్టించారో ఆ మందిరములన్నిటినీ యెషయా తీసివేసి తాను బేతేలులో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటిని చేశాను. అచ్చట అతడు ఉన్నత స్థలములను నియమింపబడిన యాజకులనందరినీ. హల్లెలూయా. అంటే జనముల ద్వారా ఆ యొక్క తేబడిన అర్పణలను ఆ యొక్క దెయ్యాలకి అర్పించడానికి నియమించబడ్డ ఆ యొక్క యాజకులను ఏం చేశారంటండి, బలిపీఠముల మీద చంపించి. హల్లెలూయా. ఏం చేశారంట? బలిపీఠముల మీద చంపించాడంట. అంటే ఇక్కడ 2వ వచనము కూడా నెరవేర్చబడింది. 2వ ప్రవచనము కూడా, వాటి మీద నరశల్యములను కాల్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చాను. హల్లెలూయా. ఏం కాల్పించాడంటండి? నరశల్యములు అంటే శవములు, కుళ్ళిపోయిన శవాలను తీసుకొచ్చి ఏం చేశాడు? ఆ బలిపీఠం మీద అర్పించాడు. అది 3వ ప్రవచనంగా మనం చూస్తున్నాము. కాబట్టి దైవజనుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడే. ఏ రీతిగా అయితే ఈ వ్యక్తి గురించి పలికాడో ఆ ప్రతి ప్రవచనము కూడా అతడు ఈ భూమికి ఎప్పుడైతే వచ్చాడో, తగిన సమయమందు దేవుడు ఏర్పాటు చేసిన నిర్ణయ కాలమందు ఎప్పుడైతే అతను ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడో, దేవుడు చెప్పిన ప్రతి ప్రవచనం ప్రకారము అతడు సమస్తమును నెరవేర్చాడు. హల్లెలూయా.
ఇది ఇతని సొంత భక్తి కాదు, ఇది ఇతని సొంత నీతి క్రియలు కావు. దేవుడు ఏదైతే ఏర్పాటు చేశాడో, దేవుడు ఏదైతే తలంచాడో, దానిని నెరవేర్చడానికి ఈ ఏషియా ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ జరిగిన సందర్భం కూడా మనం చూద్దాము. ఎక్కడి నుంచి అనంటే 15 కానించి చూద్దాము. రాజులు 2వ గ్రంథము 23వ అధ్యాయము 15 కానించి చూద్దాము. బేతేలులోనున్న బలిపీఠమును ఉన్నతి స్థలమును హలగా అనగా ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నేబాతు కుమారుడకు యరొబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి హల్లెలూయా. ఏ యరొబాము రాజు దగ్గరైతే, ఏ ఉన్నత స్థలము దగ్గరైతే ఆ దైవజనుడు యరొబాము రాజుతో ప్రవచించాడో, నువ్వు ఇప్పుడు ఏ బలిపీఠం మీద అయితే నీవు అర్పిస్తున్నావో, ఆ బలిపీఠంతో ఏ దైవజనుడైతే మాట్లాడాడో, ఆ బలిపీఠము దగ్గరికి ఆ నిర్ణయ కాలములో ఆ యొక్క ఏషియా ఆ బలిపీఠము దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడో చూడండి. ఆ బలిపీఠంలో ఏం చేశాడు? అతను పడగొట్టించాడు. ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి ఆశీరాదేవి ప్రతిమను కాల్చివేశాను. యోషియా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధుల్లోనున్న శల్యములను తెప్పించి దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠము మీద కాల్చి దాన్ని అపవిత్రపరిచాను. హల్లెలూయా. అవునండి, ఏ దైవజనుడైతే ప్రవచించాడో ఆ దైవజనుడు చెప్పిన మాట, ఆ దైవజనుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి చెప్పిన మాట ప్రకారము ఇక్కడ క్లారిటీగా రాయబడింది. చూడండి, యెహోవా మాట, దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠము మీద కాల్చి దాన్ని అపవిత్రపరిచాను. హల్లెలూయా. మామూలుగా అయితే బలిపీఠం మీద శ్రేష్టమైన వాటిని అర్పించాలి, కానీ అది దేవదూతలకి అర్పణలు అర్పించే బలిపీఠము కాబట్టి దాన్ని ఏం చేశాడు అని అంటే, ఈ యొక్క ఏషియా ఆ కొండలలో ఆ యొక్క సమాధులు త్రవేపిస్తారు కదండి యూదులు, ఆ కొండలలో రాయి తీపించి ఆ యొక్క సమాధుల్లో ఉన్న ఆ యొక్క శల్యములు తీసుకుని వచ్చి ఆ బలిపీఠముల మీద అర్పించాడంట. ఏ దైవజనుడైతే యెహోవా మాట సెలవు పొంది ప్రవచించాడో ఆ ప్రవచనాన్ని ఇక్కడ ఏషియా ఖచ్చితంగా నెరవేర్చాడు. ఆ స్థలము మారలేదు, ఏమీ మారలేదు, కానీ అక్కడ ఉన్న వ్యక్తులు మారాడు. అక్కడ యెరొబాము వెళ్ళిపోయాడు, ఆ యొక్క యెరొబాము రాజు వెళ్ళిపోయాడు, ఆ యొక్క దైవజనుడు కూడా చనిపోయాడు, కానీ దేవుని యొక్క మాట ఏమైంది? నిలిచే ఉన్నది, తన పనిని అది నెరవేరుస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ దైవజనుడు దేవుని యొక్క మాట పొంది చెప్పి చచ్చిపోయాడు, కానీ ఆ మాట, ఆ దేవుని వాక్కు తన కార్యము అది నెరవేర్చింది. హల్లెలూయా. దేవుని నోట నుండి పలుకుబడిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. ఆకాశము కలుగునుగాక ఆకాశము కలగవలసిందే, భూమి కలుగునుగాక భూమి కలగవలసిందే, ఆ యొక్క చలించి వాటన్నిటినీ సముద్రము పుట్టించునుగాక పుట్టించవలసిందే. హల్లెలూయా. విత్తనములిచ్చే ప్రతి చెట్టు కూడా భూమి నుంచి మొలిపించబడునుగాక మొలిపింపబడవలసిందే. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చబడవలసిందే. హల్లెలూయా. ఎలాగైతే అతను పరిశుద్ధాత్మతో ఏషియా గురించి ప్రవచించాడో, ఏషియా భూలోకానికి వచ్చాడు, తన పనిని తాను నెరవేర్చాడు. తాను చేస్తున్నది దేవుని పని అని అతను తెలియకే వాటన్నిటినీ నెరవేర్చాడు. అయితే ఎప్పుడైతే అతడు ఆ యొక్క ప్రవచనము ప్రవచించబడిన ఆ స్థలానికి వచ్చి ఉన్నాడో, అక్కడ చూడండి వాక్యం ఏం చెప్తుందో. 17వ వచనము, అంతటా అతడు నాకు కనబడుచున్న ఆ సమాధి ఎవరిదని అడిగినప్పుడు, హల్లెలూయా, అతడు ఎప్పుడైతే ఆ సమాధులన్నింటినీ తీపిచ్చి ఆ శల్యాన్ని ఇక్కడ ఈ యొక్క బలిపీఠం మీద పెట్టి అపవిత్రపరచాలని చెప్పిన అతను అనుకున్నప్పుడు, ఆ సమాధి ఎవరిది, ఈ సమాధి ఎవరిది అని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే అందరిది కాదు కానీ, సో ఎవరైతే ఆ యొక్క వాటి గురించి తెలుసుకొని, ఓకే ఇతను దొద్దు ఇతను తీసుకురండి, ఇతను దొద్దు ఇతను తీసుకురండి అని ఆ రాజు అధికారం ఇవ్వడానికి ఆ సమాధి ఎవరిది అని అడిగినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. ఆ పట్టణపు వారు ఏం చెప్తున్నారు? 17వ వచనము, నాకు కనబడుచున్న ఆ సమాధి ఎవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు, అది యూదా దేశము నుండి వచ్చి నీవు బేతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పిరి. హల్లెలూయా. నీ గురించి ముందే చెప్పబడింది ప్రభు ఆ ప్రవచనము. నీ గురించి ముందే ఈ దైవజనుడు, ఇప్పుడు ఈ సమాధిలో ఉంచబడిన దైవజనుడు, ఆ కాలంలో నీ గురించి ప్రవచించిన దైవజనుడు, అతని యొక్క సమాధి ఇది, నీ గురించి ఎవరైతే ప్రవచించారో అతని సమాధి ఇది అని చెప్పని వాళ్ళు అతనితో చెప్పడం మనం చూస్తున్నాము. అప్పుడు అతను ఏమంటున్నాడు చూడండి,
పద్దెనిమిదవ వచనము, అందుకతడు దానిని తప్పించుడి, ఎవడూనూ అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యములను షోమ్రోను పట్టణము నుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి. హల్లెలూయా. ఇక్కడ ఏంటండి, అతని గురించి మళ్ళీ క్లారిటీగా చెప్పబడింది, ఆ దైవజనుని యొక్క శల్యములను ముట్టుకోకుండా వేరే వాళ్ళ యొక్క శల్యములు తీసుకొచ్చి ఏం చేశారు, ఈ బలపీఠమును అపవిత్రపరచడానికి ఉపయోగించారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని ద్వారా నియమించబడిన వారు, దేవుని ద్వారా ప్రవచింపబడిన వారు. ఇస్సాకు కానీ, యాకోబు నుంచి ఆ యొక్క పుట్టినటువంటి ఇస్సాకు నుంచి పుట్టినటువంటి యాకోబు గురించి కానీ, ఏషావు గురించి కానీ, వీళ్ళందరి గురించి కూడా దేవుడు ముందే ఎరిగినవాడు. అబ్రహామును కూడా పిలుచుకున్నప్పుడు అతని పేరు అబ్రహాము, కానీ దేవుడు ఏం చేశాడు, అతను ఆశీర్వదించి అబ్రహాముగా మార్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచి వీరేం చేశారు, వారు తాము ఈ భూమి మీదకి వచ్చిన పనిని వాళ్ళు దేవుని యొక్క చిత్త ప్రకారము నెరవేర్చారు. హల్లెలూయా. ఇంకా కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఒకరి గురించి మనం చూద్దాము. ఎవరు అంటే చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయం కానీ చూద్దాము ఫస్ట్ వచనం కానించి. ఆ దినముల యందు బాప్తీసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములలో ప్రకటించుచుండెను. అంటే యేసుక్రీస్తు వారి కంటే ముందుగా పుట్టిన ఈ యొక్క యోహాను వచ్చాడండి. వచ్చి ఏం చేస్తున్నాడు, అందరికీ బాప్తిస్మిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ వచ్చి ఏమంటున్నాడు చూడండి, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరాలము చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. హల్లెలూయా. ఎప్పుడో యెషయా ప్రవచించాడు, ఎవరి గురించి, ఇతని గురించి, రాబోయే యోహాను గురించి. ఇక్కడ యోహాను ఏమంటున్నాడు, నా గురించి ముందుగానే చెప్పబడింది, నా గురించి ముందుగానే యెషయా అనే ప్రవక్త ఏం చేశాడు, నా గురించి ప్రవచించాడు. అతను అలా ప్రవచించాడు కాబట్టి నేను ఈ లోకానికి వచ్చానని యోహాను చెప్తున్నాడండి. అంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క పుట్టుక రహస్యము ఎరిగిన వారై ఉన్నారు. వాళ్ళు ఎందు నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చారో, ఏ పని నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చారో వారు ఎరిగిన వారై ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు ఎరిగిన వారైతే ఎక్కడికి వెళ్తారో కూడా వాళ్ళకి తెలుసు అని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ఆ యొక్క యెషయా ద్వారా పలుకబడిన ఆ యొక్క ప్రవచనము ఈ కొత్త నిబంధన కాలంలో మనం నెరవేర్చబడడం చూస్తున్నాము. యేసుక్రీస్తు వారు వాగ్దాన ప్రకారమే వచ్చారు, యోహాను వాగ్దాన ప్రకారమే వచ్చారు. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ప్రతి ఒక్కరూ కూడా వాగ్దానము ద్వారా జన్మిస్తున్నారు, దేవుని యొక్క ప్రవచనాల ద్వారా ఈ భూలోకానికి వస్తున్నారు వారి యొక్క పనిని నెరవేర్చడానికి. అందుకే ఒక చోట యేసుక్రీస్తు వారు ఆ దేవాలయంలో తప్పిపోయినప్పుడు ఈ యొక్క తల్లిదండ్రులు, అయితే ఆ యొక్క మరియా, ఆ యొక్క యోసేపు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఈ యొక్క యేసుక్రీస్తు వారు కనిపించట్లేదని వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి దేవాలయంలో యేసు ఉండడం చూసి ఆ యొక్క తల్లి అయిన మరి వచ్చి ఏమంటుందనంటే, నాయన కుమారుడా, నీ తండ్రి నేను ఎంతగా మేము
నిన్ను గూర్చి వెతుకుతున్నాం, మేము కంగారు పడుతున్నాము, నీకు చింత లేదని అడుగుతుంటే ఆయన ఏమంటారు అని అంటే, అమ్మా నేను నా తండ్రి మీద తండ్రి పనుల మీద వచ్చి ఉన్నానని నీకు తెలియదా అని అంటాడు. హల్లెలూయా. అంటే ఏంటి, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన ముందుగానే ఎరిగిన వాడు. హల్లెలూయా. ఆమె ఏమంటుంది, యోసేపు నీ తండ్రి అని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, యోసేపు నా తండ్రి కాడు, నేను పరిశుద్ధాత్మ వలన ఈ భూలోకానికి వచ్చాను, నేను ప్రవక్త, ఆ యొక్క ప్రవచించిన ఆ యొక్క ప్రవచనాల ద్వారా నేను ఈ లోకానికి వచ్చాను, వాక్యము నెరవేర్చబడాలి. హల్లెలూయా. ఆ వాక్యము నెరవేర్చబడాలి, ఆ వాక్య ప్రకారమే నేను ఈ లోకానికి వచ్చాను, నేను నా తండ్రి పనుల మీద వచ్చి ఉన్నానని నీకు తెలియదని ఆయన అడగడం మనం చూస్తున్నాము. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఈ లోకానికి ఎందుకు వచ్చాము, మనం ఎందుకు ఈ రీతిగా జీవిస్తున్నాము, మనం అసలు మనం ఎక్కడికి వెళ్తాము అని మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ఏదో లోకంలో గుడ్డిగా జీవించడము కాదు, ఈ లోకంలో ఏదో గుడ్డిగా బతకడము కాదు, ఆ రీతిగా మనం ఉండకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం తెలుసుకోవాలి, తిరిగి ఎక్కడికి వెళ్తామో కూడా మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళ పనిని వాళ్ళు నెరవేర్చారు. అయితే ఒక చోట ఆయన ఈ రీతిగా అంటాడు, పేతురు ఇదిగో నేను సిలువకి వెళ్ళకూడదని చెప్పి నువ్వు అంటున్నావే, మరి ఇలాగూ జరుగును అని ప్రవచించబడిన ప్రవచనము నేను సిలువకు వెళ్ళకపోతే ఎలా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఆయన ఆ యొక్క సమాజ మందిరంలో ఆ యొక్క ప్రసంగము ప్రసంగిస్తున్నప్పుడు కూడా ఆయన ఈ రీతిగా అంటాడు, చూడండి చూడండి, లూకా సువార్త 4:17 16 కూడా చూడండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువాత్మ నా మీద ఉన్నది, బీదులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూచుండెను. సమాజ మందిరములనున్న వారందరూ కూడా ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. హల్లెలూయా. సో సింపుల్గా ఏమన్నారండి, ఇప్పుడు ఈ సమయంలో నేను ఈ యొక్క ప్రవచన వాక్యము నేను చదువుచుండగా ఇది ఎవరి గురించి చెప్పబడింది అంటే, నా గురించి చెప్పబడింది. హల్లెలూయా. నా గురించే యెషయా ప్రవచించాడు, నా గురించి అతను అలా చెప్పాడు ఆ కాలంలో. ఇప్పుడు ఈ కాలము నెరవేర్చబడింది. ఆ యెషయా చెప్పిన ప్రకారము, అతను పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా చెప్పబడిన ప్రకారము నేను ఈ వాక్యము శరీరధారిగా ఏం చేశాను, నేను ఈ లోకంలోకి వచ్చాను. అందుకే చూడండి యోహాను సువార్తలో ఏం చెప్పబడిందో, యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. సో ఈ దేవాతి దేవుడు వాక్యము రూపములో ఆయన దేవుని యొద్దే ఉన్నాడు, కానీ సమయము కాలము పరిపూర్ణమైనప్పుడు, ఆ దైవజనులు ప్రకటించిన ఆ ప్రవచనము కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన శరీరధారిగా ఏం చేశారు, ఈ లోకములోనికి వచ్చారు. 14 చెప్పబడిన చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. అవునండి, ఎవరు ఎప్పుడు కూడా దేవుని చూడలేదు, కాబట్టి ఆ పరలోకమందున్న ఆ యొక్క తండ్రి తన కుమారుని భూలోకానికి పంపినప్పుడు, ఓకే దేవుడు ఇలా ఉంటాడా, దేవుడు ఇంతలా ప్రేమిస్తాడా, దేవుడు ఈ రీతిగా జనాల్ని ఆదరిస్తాడా, దేవుడు ఆ యొక్క పాపములు క్షమించే అధికారము కలిగి ఉన్నవాడా అని చెప్పని మనం యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాతే మనం తెలుసుకోగలిగాము. కాబట్టి మన గురించి ఈ యొక్క బైబిల్లో ఏం రాయబడి ఉంది అని అంటే చూడండి, రోమీలకు రాసిన పత్రిక 4:6 రోమీలకు రాసిన పత్రిక 4:6 చూద్దాము. ఆ ప్రకారమే
క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతుడిగా ఎంచెనో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఏలయనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచితము నొందినవాడు ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గుర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గుర్చి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినచున్నాము కదా. మంచిది, అది ఏ స్థితి ఎందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందకమునుపు తనకు కలిగిన విశ్వాసము వలన నీతికి ముద్రగా సున్నతి అని గుర్త పొందెను. హల్లెలూయా. సో ఇక్కడ మనం అబ్రహాముని పరిశీలించినట్లయితే, అబ్రహాము ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడలేదు. అతడు చేసిన మంచి పనులు బట్టి, అతడు చేసిన చెడ్డ పనులు బట్టి అతడు దేవునికి ఆ నీతి ఇవ్వలేదు. వాక్యం ఏం చెప్తుంది? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాను. హల్లెలూయా. కాబట్టి నీతిమంతులు మాత్రమే దేవుని యొక్క సంబంధులు. మనము కూడా యాకోబు వలె, ఇసాకు వలె మనము దేవుని పిల్లలుగా మనం మార్చబడాలి అని అంటే మనం ఏం చేయాలి? ఈ జీవము గల దేవుని కుమారుని మీద మనము విశ్వాసం ఉంచాలి. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారు. ఎందుకంటే చూడండి, తీతుకు రాసిన పత్రిక 2:14 ఈ రీతిగా చెప్పబడింది, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విడిపించి. హల్లెలూయా. దుర్నీతి, ఆ యొక్క పాపము, ఆ పాపము నుంచి మనల్ని విడిపించాలనే ఉద్దేశంతో ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూలోకానికి పంపించి పాప శరీరాకారముతో ఆ పాపానికి శిక్ష విధించాడు ఆయన. కాబట్టి ఎప్పుడైతే మనం యేసునందు విశ్వాసం ఉంచుతున్నామో ఆ పాపానికి మనకి ఎటువంటి సంబంధము లేదు. మనము విశ్వాసము ద్వారా దేవుని వలన నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాము. వాక్యం ఏం చెప్తుంది? ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. వాళ్ళందరూ కూడా దేవుని నీతిని పొందుకుంటున్నారు. హల్లెలూయా. ఎందుకొరకంట? ఆయన మనల్ని సమస్తమైన దుర్నీతి నుంచి విడిపించి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా. ఎలాగైతే ఆ ఏషియా కొరకు ఏ రీతికైతే ప్రవచనం చెప్పబడిందో ఆ ప్రవచనము నెరవేర్చబడ్డానికి ఏషియా దావీదు వలె నడుచుకున్నాడు. అలాగే మనము కూడా దేవుని యొక్క పిల్లల వలె నడుచుకోవాలని, దేవుడు ఎలాగైతే సత్క్రియలు చేస్తాడో మనము కూడా దేవుని పిల్లలుగా మారి మనము కూడా సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజల్లాగా ఎలాగైతే దావీదు వలె ఆ యోషియా నడుచుకున్నాడు. అవును, నా పితరుడైన దావీదు ఇలా చేశాడు, నా పితరుడైన దావీదు ఈ రీతిగా నడిచాడు అని ఎలాగైతే యోషియా దావీదును మాదిరిగా చేసుకుని ఎలాగైతే తన యొక్క రాజ్యాన్ని నడిపించగలిగాడు, ఎలాగైతే ఉన్నత స్థలములను పడగొట్టగలిగాడు, ఎలాగైతే దేవుడి యొక్క ఉద్దేశమును అతడు సఫలపరచగలిగాడు, అలాగే మనము కూడా మన మీద ఉన్న ఆ దేవుని ఉద్దేశము సఫలమవ్వాలి. ఏంటి? మన కొరకు దేవుడు తన కుమారుని పంపించి మనము చనిపోవలసిన స్థానములో తన కుమారుని చంపాడు, మన శాపాన్ని తీసివేయడానికి అతన్ని శాపగ్రస్తుడిగా మార్చాడు, మనకి స్వస్థతను దయచేయడానికి అతన్ని గాయపరిచాడు. కాబట్టి ఇవన్నీ ఎందుకు చేశాడు అని అంటే మనము సత్క్రియలయందు ఆసక్తి కలిగిన వారముగా ఉండాలని అంట. చూడండి, సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకున్నాడంట. హల్లెలూయా. నీకు నాకు కూడా మంచి పనులు చేయాలని ఆసక్తి ఉంటుంది, కానీ ఏం చేస్తామనంటే మనం శరీరము చెప్పినట్లుగా మనం నడుచుకుంటూ మనం ఏం చేస్తున్నాము? మనం పాపానికి దాసులం అవుతున్నాము. మనమందరం కూడా శరీర బలహీనతలకు లోనై ఉన్నాము. కానీ ఎప్పుడైతే మనము యేసునందు విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మతో నింపబడతామో, మనము సత్క్రియలు చేసేవారుగా మార్చబడతాము. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వాళ్ళందరూ దేవుని కుమారులును కుమార్తెలై ఉన్నారని వాక్యము చెప్పుచున్నది. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ రీతిగా మనం నడుచుకుంటున్నామో ఖచ్చితంగా దేవుని యొక్క ఆ యొక్క వాక్యము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. చూడండి, అందుకే రోమీలకు రాసిన పత్రిక 3:21 చూడండి. రోమీలకు రాసిన పత్రిక 3:21
ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరుచున్నది. వాటికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమునదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమలను ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణ ఆధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేశాను. హల్లెలూయా. కాబట్టి ఏదో మనము మంచివారమని కాదు, మనం ఏదో బలవంతులమని కాదు, మనం ఏదో ధనవంతులమని కాదు. సో దేవుడు మనల్ని ఏం చేశాడనంటే, మీ యొక్క పాప జీవితంలో కొట్టిమిట్టాడుతున్న మనల్ని తన కోసం ముందుగానే నిర్ణయించుకున్నాడంట, తన కోసం ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడంట. చేసుకుని మనల్ని ఉచితముగా నీతిమంతులుగా ఆయన మార్చి ఉన్నాడంట. హల్లెలూయా. కాబట్టి మనం ఏదో గొప్పవారమని కాదు, మనం ఏదో యోగ్యులమని కాదు, తన కుమారుని యందు ఆ యొక్క నిర్దోషము నిష్కలంకము నిరపరాధి అయిన ఆ యొక్క రక్తమును బట్టి మనం ఏమవుతున్నాము, ఉచితముగా నీతిమంతులుగా మనము తీర్చబడుతున్నాము. లోకములో ఎవ్వరూ నీతిమంతులు లేరు, అందరూ పాపము చేసిన వారే. కానీ మనము ఆయన తన సన్నిధిలో పరిశుద్ధముగా నిర్దోషముగా ఉండడానికి జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. అది ఎక్కడానంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:5 తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఎలాగైతే యెషయా రావాలి, ఆ బలిపీఠాలను పెడగొట్టాలి అని ఎలాగైతే దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉండి అతని యొక్క అతను పుట్టక మునుపు ఎలాగైతే ప్రవచనాన్ని విడుదల చేసి ఉన్నాడో, అలాగే మనము కూడా ఈ రీతిగా సత్క్రియలు చేయాలని, మనం ఈ రీతిగా సత్క్రియలు చేస్తూ దేవుని నామాన్ని మనం మహింపరచాలని యేసు క్రీస్తు వారిలో 2020 క్రితము పుట్టి మరణించి ఆ యొక్క తిరిగి లేచినటువంటి యేసు క్రీస్తు వారిలో మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయన రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగా మార్చి ఉన్నాడు. ఈ ప్రణాళిక ఎప్పటిదేనంటే జగత్తు పునాది వేయబడక మునుపు, ఈ ఆకాశము ఈ భూమి ఏమి సృజింపబడక మునిపే ఆయనలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకొరకు? సత్క్రియలు చేయడానికి, మంచిగా జీవించడానికి, మళ్ళీ పాపపు జీవితంలో జీవించడానికి కాదు. పూర్వము చేయబడిన పాపాలను ఏం చేశాడు? దేవుడు కొట్టివేశాడు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారిలోకి నూతనంగా మనం జన్మించామో, నూతనంగా బాప్తిసం ద్వారా మళ్ళీ మనము నూతన సృష్టిగా మార్చబడ్డాము, మనము సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే వాక్యం ఏం చెప్తుంది? యోహాను సువార్త 1:13 వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. హల్లెలూయా. అవును, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనంటే, దేవుడు మనల్ని ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు అనంటే ఏదో మన తల్లిదండ్రులు శారీరకంగా కలవడం ద్వారా ఏదో మనం ఈ భూలోకానికి వచ్చిన వారము కాము. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన చిత్తం బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి మనం ఈ భూలోకానికి వచ్చాము. అందుకొరకే మనం ఇప్పుడు సజీవులుగా ఉన్నాము, అందుకొరకే మనం ఇప్పుడు జీవించి ఉన్నాము, ఆయన పనిని మనము నెరవేర్చడానికి. హల్లెలూయా. ఇంకా చూడండి, పేతురు రాసిన 1:21 మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు తన కోసము మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని ముందే చెప్పబడింది, తన కోసం మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడని చెప్పబడింది. కాబట్టి ఆ వాక్యమును బట్టి ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే మనం ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచామో, మనమందరము నీతిమంతులము, మనమందరం ఆయన పిల్లలము, ఆయన ఆత్మ ద్వారా నింపబడ్డాం కాబట్టి మనమందరం ఆయన పిల్లలము, మనం సత్క్రియలు చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశము. హల్లెలూయా. ఇంకా వాక్యం ఏం చెప్తుందో చూడండి, మత్తయి సువార్త 5:16 ఎప్పుడైతే మనం ప్రభువులోకి వచ్చామో, ఎప్పుడైతే మనం దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకున్నామో, దేవుని యొక్క ప్రణాళికను మనం తెలుసుకున్నామో, ఇక్కడ ఈ రీతిగా చెప్పబడింది, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. సో దేవుడు మిమ్మల్ని మంచిగా మార్చింది మళ్ళీ పాపపు జీవితంలోకి వెళ్ళమని కాదు, సత్క్రియలు చేయమని.
ఆ యొక్క సత్క్రియలు చేయడానికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అంతేగాని మళ్ళీ చెడ్డవాటిలో జీవించడానికి కాదు, మళ్ళీ ఆ పాపపు జీవితంలో జీవించడానికి కాదు, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం ముందుగా నిర్ణయించుకున్నాడు. మనము దేవుని వారము, మనము దేవుని సొత్తు, మనము క్షయ బీజము నుండి పుట్టిన వారము కాము, మనము అక్షయ బీజము నుంచి పుట్టింపబడిన వారము, దేవుని వాక్యమూలముగా పుట్టింపబడిన వారము. ఎలాగైతే దైవజనుడు ప్రవచింపగా ఏషియా భూమి మీదకి వచ్చాడు, ఎలాగైతే ఏషియా ప్రవచించగా యోహాను భూమి మీదకి వచ్చాడు, ఎలాగైతే ఏషియా ప్రవచించగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారో, అలాగే నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యము మూలముగా మనం ఈ లోకానికి వచ్చి ఉన్నాము. హల్లెలూయా. ఏదో శరీర ప్రకారం వచ్చిన వారము కాము, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవారము. తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని క్రీస్తులో నియమించుకుని ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని సొత్తు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, మనుషులు మీ సత్క్రియలను చూచి మీ పరలోకమందు మీ తండ్రిని, పరలోకమందున్న మీ తండ్రిని, మీరింక ఈ లోక సంబంధులు కారు, మీ పౌరసత్వం పరలోకమందున్నది. ఎప్పుడైతే మీరు నా యందు విశ్వాసం ఉంచి బాప్తీసము తీసుకుని మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, మీ తండ్రి పరలోకమందున్న తండ్రి, మీ తండ్రి మారిపోయాడు, మీరు అక్షయ బీజం ద్వారా పుట్టింపబడ్డారు. అక్షయ బీజం ఎవరిది? పరలోకమందున్న తండ్రిది. ఈ దేవుని వాక్యంగా మీరు పుట్టింపబడ్డారు కాబట్టి మీ సత్క్రియలు జనాలు చూడాలా, మీరు చేసే మంచి పనులు జనాలు చూడాలా, మీరు పలికే మాట జనాలు వినాలా. ఆ రీతిగా మీరు ఈ లోకములో మీ తండ్రి కుమారుల వలె మీరు నడుచుకోవాలా, పరలోకమందున్న తండ్రి బిడ్డల వలె మీరు లోకంలో నడుచుకోవాలా అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అప్పుడు ఎవరికి మహిమానంటే మీ తండ్రిని మహిమపరచునట్లు, పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. దేవునికి ఎప్పుడు మహిమ వస్తుందండి? అన్ని జనులు మనల్ని చూసి పొగిడినప్పుడు, అన్ని జనులు మనల్ని చూసి మన దేవుణ్ణి పొగిడినప్పుడు. ఎలా జీవిస్తున్నారా? ఎంత నీతిగా జీవిస్తున్నారు? లంచము తీసుకోరు, అన్యాయంగా ప్రవర్తించరు, ఒకళ్ళ జోలికి వెళ్ళరు, ఎవరికి కీడు చేయరు. ఎలాగైతే యేసుక్రీస్తు వారి లోకంలో జీవించారో అలాగే క్రైస్తవులని పిలువబడుతున్న వీళ్ళు కూడా జీవిస్తున్నారు. వీళ్ళ దేవుడు గొప్పవాడ్రా, వీళ్ళ తండ్రి గొప్పవాడ్రా అని ఎప్పుడైతే అన్ని జనులు అంటారో అప్పుడు మహిమ ఎవరికండి? పరలోకమందున్న తండ్రికి. మనం ఎవరము? పరలోకమందున్న తండ్రి బిడ్డలము. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, మీ సత్క్రియలు ఎప్పుడైతే జనాలు చూస్తారో, మీ వెలుగు ఎప్పుడైతే జనాల్లో వెలుగు, ఆ యొక్క వెలుగు నింపబడుతుందో వాళ్ళ యొక్క జీవితాల్లో, వాళ్ళందరూ మీ తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరుస్తారు. హల్లెలూయా. అందుకొరకే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మీరు బాప్తిజం తీసుకుని మళ్ళీ వ్యభిచారం చేయడానికి కాదు, మీరు దేవునిలో నూతనముగా జన్మించి మళ్ళీ పాప క్రియలు చేయడానికి కాదు, మీరు దేవునిలో నూతనముగా జన్మించి మళ్ళీ ఆ కక్కిన కుటికి వాంతి, ఆ యొక్క వాంతికి తిరిగి వెనక్కి వెళ్ళినట్లు ఆ మళ్ళీ తిరిగి పాత జీవితానికి వెళ్ళమని కాదు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంది. తన అమూల్యమైన రక్తాన్ని చిందించింది మీరు సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా ఉండాలని, మీరు మంచి వాటి ఎందు శ్రద్ధ కలిగి ఉండాలని, మీరు సహోదర ప్రేమ ఎందు ఆ యొక్క ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మీరు ఎలా జీవిస్తున్నారు మీ జీవితాల్లో? మీరు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారా, లేకపోతే ఈ లోకానుసారంగా నడుచుకుంటున్నారా? ఆలోచించుకోండి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా వాక్యం ఏం చెప్తుందో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులనైనను గనులనైనను గొప్ప వంశపు వారినైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెళ్ళిన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఇంకా బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. హల్లెలూయా. కాబట్టి మన జీవితం ఎలాంటిది? యేసు క్రీస్తు వారిలోకి రాకముందు మన జీవితం ఎలాంటిది? ఆ దారిద్ర్యపు, ఆ యొక్క పాపభరితమైన జీవితం ఎలాంటిది? అటువంటి జీవితము నుంచి తన కృపను బట్టి మనల్ని దేవుడు పిలుచుకుని ఉన్నాడు, ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మన పాప జీవితాన్ని ఆయన కొట్టివేసి ఉన్నాడు, సముద్రపు అగాధ జలముల్లో పడవేసి ఉన్నాడు. నీ పాపల్ని నేను ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోను అని ఆయన మనతో చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. అంత గొప్ప కృప కనికరము ఆయన మన పట్ల చూపిస్తుంటే ఎంత నమ్మకముగా ఉంటున్నాం ఆయనకు మనం, ఏ రీతిగా మనం జీవిస్తున్నాము,
దేవుడు చెప్పిన ప్రకారం జీవిస్తున్నామా లేదా లోకానుసారంగా జీవిస్తున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఇంకా చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14 చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14 ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చూడండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. మన పిలుపుకు ఒక బహుమానం ఉన్నది. మనల్ని దేవుడు పిలుచుకున్నాడు అని అంటే మనకి కృపా సింహాసనం ఇవ్వడానికి, ఆయనతో పాటు కూర్చుండబెట్టుకోవడానికి, మనకి జీవ కిరీటాన్ని ఇవ్వడానికి ఆయన మనల్ని పిలుచుకుని ఉన్నాడు. ఆ పరలోకములో గొప్ప స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వడానికి ఆయన మనల్ని పిలుచుకుని ఉన్నాడు. ఆ కొత్త భూమి కొత్త ఆకాశములో దేవునితో యుగ యుగములు జీవించడానికి ఆయన మనల్ని పిలుచుకుని ఉన్నాడు. ఆయన మంచివాడే, ఆయన నమ్మదగిన వాడే. మనం ఎలా ఉంటున్నాము, మనం ఎలా జీవిస్తున్నాము, నిజంగా ఏ సత్క్రియలు చేయడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆ సత్క్రియలు చేస్తున్నామా? మనము వాటి ప్రకారం మనం జీవిస్తున్నామా? దేవుని వాక్యం ప్రకారం మనం జీవిస్తున్నామా? సో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇంకా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 ఇక్కడ వాక్యం ఈ రీతిగా చెప్పుచున్న చూడండి. 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళాను. హల్లెలూయా. మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఏం చేశాడండి? ఆ పిలుపుకు లోబడ్డాడు. అవును, దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఈ మార్గంలో వెళ్ళమంటున్నాడు, ఈ మార్గంలో వద్దంటున్నాడు అని దేవుని యొక్క మాటలు వింటూ అతడు తన ప్రయాణాన్ని కొనసాగించాడు ఈ లోకములో. మనము కూడా ఏం చేయాలి? పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని మనం వినాలి. ఏ మార్గంలో వెళ్ళమంటున్నాడు, ఈ మార్గంలో వెళ్ళమంటున్నాడా, ఈ మార్గంలో వద్దంటున్నాడా? దేవుడు చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. ఓకే, ఈమెను పెళ్లి చేసుకో, ఇతన్ని పెళ్లి చేసుకో అని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడా? మనం వాటి ప్రకారం నడుచుకోవాలి. అంతేగాని కంటికి మంచిగా ఉందని, ఆ యొక్క సొదొమ గొమొర్రా కూడా కంటికి మంచిగానే ఉంది కానీ అందులో పాపము ఉన్నది. కాబట్టి నీ జీవిత భాగస్వామిని ఎన్నుకునే ఆ యొక్క సమయంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, ఏ విషయంలోనైనా సరే నీ మార్గాన్ని ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తావో ఆయన నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాడు. హల్లెలూయా. అబ్రహాము వలె మనం కూడా లోబడాలా, దేవుని యొక్క పిలుపుకు లోబడాలా. మనము క్రీస్తు యేసు దాసులమై ఉన్నాము, మనం కుమారులమై ఉన్నాము, ఆయన వారమై ఉన్నాము మనము. కాబట్టి మనం ఆయన సన్నిధిలో తగ్గించుకుని ఆయన చిత్తానికి మనము లోబడాలి. అందుకే వాక్యం ఏం చెప్తుంది, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకులై ఉండుడి. హల్లెలూయా. అవును, ఆయన రెక్కల కింద, ఆయన చేతుల కింద మనం తగ్గించుకుని ఉండాలి. ఎప్పుడైతే మన యొక్క జీవితాన్ని ఆయనకు అప్పగిస్తామో, మన యొక్క ప్రతి పనిని, ప్రతి మార్గాన్ని ఆయనకు మనం అప్పగిస్తామో, ఆయన మన త్రోవలు సరళము చేస్తాడు, మన మార్గములు సరళము చేస్తాడు. దేవుడు చెప్పినటువంటి ప్రతి ప్రదేశానికి అబ్రహాము వెళ్ళినప్పుడల్లా అతను ఆశీర్వదించబడ్డం మనం చూస్తున్నాము. అక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఇక్కడికి ఎందుకు వెళ్ళకూడదని ఎక్కడైనా ఎదురు ప్రశ్న వేయలేదు. అక్కడికి వెళ్ళమన్నాడా? అక్కడికి వెళ్ళడమే, ఎన్ని కష్టాలున్నా అక్కడ దేవుడు బ్లెస్ చేసేవాడు. అంటే దేవుడు చెప్పినట్టు ఎప్పుడైతే మనం నడుచుకుంటామో మనం ఆశీర్వదించబడతాము. హల్లెలూయా. కాబట్టి మనం దేవుడు చెప్పినట్టు మనం ఇక్కడ ఉన్నాం తప్ప మన సొంత క్రియలను నెరవేర్చుకోవడానికి ఇక్కడ లేము. మనము బ్రతినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయిన మనం ప్రభు కోసమే చనిపోతున్నాము. ఎవడికి వాడు ఈ లోకంలో తన కోసమే పుట్టడు, తన కోసమే చనిపోడు. మనం బ్రతికినా చనిపోయినా మనం ప్రభు వారము. హల్లెలూయా. ఇంకా చూడండి, చివరిగా ఈ యొక్క వాక్యము చెప్పి ఈ యొక్క అంశాన్ని ముగిస్తాను. పేతురు రాసిన 2:1:10 చూద్దాం. పేతురు రాసిన 2:1:10 పేతురు రాసిన 2:1:10 అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడూనూ త్రొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఎట్టి కార్యములు చేయాలంట, ఎట్టి రీతిగా నడుచుకోవాలంట పైన చెప్తున్నాడు చూడండి. 4 కానీ చూద్దాము. పేతురు రాసిన 2:1:4 ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని
దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. అంటే ఈ లోకములో ఉన్న ప్రకారం మనం నడుచుకోకూడదు, ఈ లోకము చెప్పిన ప్రకారం మనం నడుచుకోకూడదు. మనం వాగ్దానము ద్వారా పుట్టిన వారము, మనము దేవుని వాక్యమూలముగా పుట్టిన వారం కాబట్టి దేవుని స్వరూపమును మనం ధరించుకోవాలి అంటే దేవుని వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి, దేవుడు చెప్పిన మాట ప్రకారం మనము నడుచుకోవాలి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. హల్లెలూయా. ఏదో రక్షణ అనుభవం అంటే మనం పరలోకానికి ఏదో మనం వెళ్ళిపోవడం కాదు, ఈ యొక్క విశ్వాస యాత్రలో మనం మంచిగా జీవించగలగాలి, ఈ విశ్వాస యాత్రని మనం కడముట్టించగలగాలి, విశ్వాసాన్ని కాపాడుకోగలగాలి, యాత్రను మంచిగా చేయగలగాలి. గుర్తుంచుకున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఐగుప్తు నుంచి 600,000 మంది కాల్బలం బయలుదేరారు, కానీ ఇద్దరు మాత్రమే కనాను దేశానికి వెళ్ళారు, యెహోషువ కాలేబు. అలాగే ఇప్పుడు చాలామంది పిలువబడుతున్నారు, కానీ కొంతమంది మాత్రమే వెళ్తారు. హల్లెలూయా. ఎవరునంటే మరణము వరకు నమ్మకముగా ఉన్నవారు. జయించువాన్ని నేను ఇలా చేస్తాను, జయించువానికి నేను మన్నానిస్తాను, జయించువానికి జీవవృక్ష ఫలాలను ఇస్తాను, జయించువాన్ని ఆ యొక్క స్తంభములుగా నేను మారుస్తాను అని దేవుడు అంటున్నాడు. జయించాలంట. ప్రతి శారీరక క్రియలను జయించాలి, ప్రతి శోధనను జయించాలి. మన విశ్వాసయాత్రలో మనం ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం దేవుని పోలికలకు మనము మార్చబడతాము. ఇంకా వాక్యం ఏం చెప్తుందో చూడండి. జ్ఞానం మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులనైనను నిష్ఫలనైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవును. వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడు నగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. హల్లెలూయా. నిజముగా నీవు యాత్రలో ఉన్నావు అని ఎలా తెలుసుకోవాలంటే ఈ భక్తి జీవితము, సహోదర ప్రేమ, ఆ యొక్క వినయము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటున్నావో, నిజమైన భక్తిని నీవు ఎప్పుడైతే కలిగి ఉంటున్నావో, నీవు ఆ పరుగు పందెంలో ఉన్నట్టు. లేకపోతే నువ్వు ఎప్పుడో చచ్చిన వాడవు, నువ్వు ఎప్పుడో ఆ పరుగు పందెం నుంచి తప్పించుకున్నావు. ఎందుకంటే ఈ లోక వ్యర్థ ప్రవర్తన నువ్వు విడిచిపెట్టకుండా నీవు ఇంకా ఈ లోకములోనే నువ్వు ఉన్నావు కాబట్టి. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మనం ఎప్పుడైతే వీటన్నిటిని ధరించుకుంటామో, ఆ దీన మనస్సు, సాత్వికము, ఈ యొక్క సహోదర ప్రేమ, భక్తి, వీటన్నిటిని మనం ఎప్పుడైతే ధరించుకుంటామో, మనం ఆ పరుగు పందెంలో ఉన్నట్టు, ఆ పరుగు పందెంలో మనం పరిగెడుతున్నట్టు. లేకపోతే మనం లేని వారము, మనం వ్యర్థంగా మనం ఇప్పుడు ఈ లోకంలో ఉన్నట్టు చెప్పాలంటే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడుడి. అవును, నిజముగా మీ యొక్క మనసాక్షి చెప్తుందా, నువ్వు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళగలవు, నువ్వు ఖచ్చితంగా రాజ్యంలో ప్రవేశించగలవు, నువ్వు మంచిగా నీ పోరాటాన్ని పోరాడుతున్నావు, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావు, ఈ యొక్క చులకనైనా ఈ యొక్క శ్రమలని నువ్వు ఏమాత్రము ఎన్నిక దానిగా నువ్వు ఎంచుకోవట్లేదు, నువ్వు మంచి పోరాటం పోరాడుతున్నావని నీ మనసాక్షి నీతో చెప్తుందా? నీవు మంచిగా దేవుళ్ళు జీవిస్తున్నావని నీ మనస్సాక్షి నీతో చెప్తుందా? ఖచ్చితంగా నువ్వు ధన్యుడవు. ఎందుకొరకు అనంటే మన మనస్సాక్షే మన మీద ఏం చేస్తుంది? ఒక్కొక్కసారి దోషారోపణ చేస్తుంది. ఎవరో బయట వ్యక్తి వచ్చి నీ గురించి చెప్పకర్లా, నీలో ఈ లోపం ఉన్నదని, ఆ లోపం నీలో ఉన్నదని నీలో నీకే తెలుసు. ఆ మనస్సాక్షి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ గద్దింపునకు లోబడు, నీ జీవితాన్ని మార్చుకో, నీ జీవితాన్ని ఆ పరుగు పందెంలో పెట్టు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని రికులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా కిరీటం కొరకే నేను పరిగెత్తాలా, ఆ రాజ్యంలో ప్రవేశించడానికి నేను పరిగెత్తాలా, కాబట్టి నేను దేవుడు చెప్పినట్లు నేను నడుచుకోవాలా అని ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడతావో, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆ పరుగు పందెంలో విజయం సాధించేలా చేస్తాడు. హల్లెలూయా. ఆ జీవ కిరీటాన్ని పొందుకునేలా చేస్తాడు. కాబట్టి వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆ వాగ్దానం బట్టే పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని బట్టే ఈ తెగులు ఏమి మనకు సమీపించకుండా ఆయన కాపాడుతున్నాడు. ఆ వాగ్దానాన్ని బట్టే ఆయన మనల్ని పెంచి పోషిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసమును విడిచిపెట్టకూడదు. ప్రార్థనలో విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఏ విషయంలోనూ కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. మనకు దేవుడు తోడై ఉన్నానన్నాడు. ప్రతి విషయంలోనూ కూడా తోడై ఉండి మనకు విజయాన్ని దయచేస్తాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథములో నీ గురించి, నా గురించి, యేసుని ఎవరైతే విశ్వసించారో, యేసుని ఎవరైతే విశ్వసించి పరిశుద్ధాత్మను పొంది దేవుని కుమారుడిగా, కుమార్తెగా మార్చబడ్డారో ప్రతి ఒక్కరి కొరకు ఈ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది.
కాబట్టి మనము కూడా ఏమయ్యాము? వాగ్దాన పుత్రులుగా మనం మార్చబడి ఉన్నాము. మనము వాగ్దాన పుత్రులము, మనము దేవుని పిల్లలము, మన పౌరసత్వం పరలోకమందు ఉన్నది. అందుకే యేసుక్రీస్తు వారి శిష్యులతో ఏమంటారు? మీరు దయ్యాలను వదలగొడుతున్నారని చెప్పని, రోగిని స్వస్థపరుస్తున్నారని చెప్పని మీరు సంతోషపడకండి, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నామని సంతోషించుండంటాడు వాళ్ళతో. అవును, మన పేర్లు వ్రాయబడ్డాయి, కానీ మనం ఏం చేయాలి అంటే ఆ శిష్యుల్లాగానే మనము కూడా మన విశ్వాస యాత్రను తుదముట్టించాలి. హల్లెలూయా. అవును, ఆయన అన్నారుగా యేసుక్రీస్తు వారు, మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. హల్లెలూయా. నేను శిష్యుడనే, నీవు శిష్యురాలవే, నీవు శిష్యుడవే. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ కూడా ఆయన శిష్యులు, క్రైస్ట్ ఫాలోవర్స్, క్రిస్టియన్స్. ఆయన్ని వెంబడించేవారు, ఆయనతో పాటు నడిచేవారు, ఆయన శ్రమల్ని పొందుకునేవారు. ఆయన ఎలాగైతే అవమానించి హేళన చేశారో అటువంటి అవమానాలు, అటువంటి అన్నీ కూడా మనము క్రీస్తులో ఉన్నప్పుడు మనకు వస్తూ ఉంటాయి. ఎందు కొరకు అంటే క్రీస్తులో ఉన్నవారికి మాత్రమే శ్రమలు వస్తాయి, క్రీస్తులో ఉన్నవారికి మాత్రమే అవమానాలు వస్తాయి. ఎందుకంటే ఆయనలో మనం పాలివారమై ఉన్నాము. హల్లెలూయా. నన్ను కొట్టిన వాళ్ళు మిమ్మల్ని కూడా కొడతారు, నన్ను దూషించిన వాళ్ళు మిమ్మల్ని కూడా దూషిస్తారు, నన్ను చంపుదామని ప్రయత్నించిన వాళ్ళు మిమ్మల్ని కూడా చంపడానికి వెనుకాడరు. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో మిమ్మల్ని చంపు ప్రతి వాడును కూడా తన దేవుడికి సేవ చేయుచున్నానని ఆ యొక్క దినాలు కూడా వస్తాయి అని యేసుక్రీస్తు వారు సమస్తము ముందుగానే చెప్పి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు శ్రమలు వస్తున్నాయంటే అది కొత్త ఏం కాదు, ఇప్పుడు శోధనలు వస్తున్నాయంటే కొత్త ఏం కాదు, మనకు అవమానాలు ఇవన్నీ వస్తున్నాయంటే కొత్త ఏం కాదు. యేసుక్రీస్తు వారు దేని గురించి అయితే చెప్పారో ప్రతిదీ ఇప్పుడు నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుడు చెప్పిన ప్రకారం మనము నడుచుకోవాలా. హల్లెలూయా. కాబట్టి ఒక వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన లేఖిపించండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. కాబట్టి మీరు కూడా దేవునిలో ఉన్నవారిని ఎరిగి మీ పరలోకమందున్న తండ్రికి మీరు మానక కృతజ్ఞస్తుతులు చెల్లించండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన లేఖిపించండి. ఇప్పుడే మీ దేవుని ఎదుట మీ హృదయాన్ని తెరవండి, హృదయము హృదయపూర్వకముగా ఆయనకు ప్రార్థన చేయండి. సో వ్యర్థమైన మాటలు వచింపవద్దు, మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. కాబట్టి హృదయపూర్వకముగా మీ యొక్క హృదయం ఏదైతే చెప్తుందో దానిని ప్రార్థనగా మీరు ఆయనకు అప్పగించండి. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకున్న ప్రార్థన లేఖిపించండి. తండ్రి ప్రభువ, యేసయ్య, మీకు వందనములు తండ్రి. మేము మీ ద్వారా పుట్టిన వారము, మేము మీ యొక్క పిల్లలము తండ్రి ప్రభువ. మమ్మల్ని పోషించేవారు మీరే, మాకు సామర్థ్యమును దయచేవారు మీరే ప్రభువ యేసయ్య. కాబట్టి ఈ యొక్క వాక్యమును విన్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుని మీరు దీవించి ఆశీర్వదించండి. నూరింతల ఫలం వారికి దయచేయండి ప్రభువ యేసయ్య. నూతనమైన జీవాన్ని వారికి దయచేయండి ప్రభువ యేసయ్య. ఇదిగా వాక్యము వారిలో ఫలించి నూరింతలుగా అభివృద్ధి పొందే భాగ్యాన్ని వారికి దయచేయండి ప్రభువ యేసయ్య. అవును, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో మా గురించి మీరు చెప్పి ఉన్నారు ప్రభువా, మేము ఏ రీతిగా నడుచుకోవాలి, ఏ రీతిగా జీవించాలి అని మీరు చెప్పి ఉన్నారు. కానీ మీరు ఏమన్నారంటే, నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను, నేను మీకు తోడై ఉన్నాను, నేను మీకు మంచి చెడు అన్ని ప్రతిదీ నేను చెప్తానని మీరు చెప్పి ఉన్నారు. పరిశుద్ధాత్మగా మీరు మాలో నివసిస్తున్నందుకు వందనములు ప్రభువ. మా జీవితాన్ని మేము కట్టుకున్నటకు, మా జీవితాన్ని మేము బాగు చేసుకున్నటకు మీరు మా పట్ల చూపుతున్న కృపను బట్టి వందనములు ప్రభువ. కాబట్టి విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో త్రొట్టెళ్ళుతున్న నా యొక్క సహోదరి సహోదరిని జ్ఞాపకం చేసుకునండి ప్రభువ. విశ్వాసములో బలపరచండి. వినట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తు గూర్చిన వాక్యం వలన కలుగునని చెప్పిన రీతిగా ప్రభువ యేసయ్య వారిని మీరు బలపరిచి స్థిరపరిచి ఆ యొక్క పోరాటములు తండ్రి ప్రభువ, మంచి పోరాటం పోరాడులాగన, వారి పరుగును కడముట్టించులాగన, విశ్వాసమును కాపాడుకునేలాగన, ఆ జీవ కిరీటాన్ని చేపట్టే ఆ యొక్క గొప్ప శక్తిని, బలమును ఈ వాక్యం విన ప్రతి ఒక్క సహోదరి సహోదరుడికి దయచేయమని, వారి జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క శోధనని తండ్రి ప్రభువ తీసివేసి నెమ్మదిని సమాధానం వారికి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.